మెదక్ జిల్లా ఎన్నెల్లి సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగులము అందరము ఒక ఐక్యమత్యంతో మేము ఎన్నెల్సిన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నామండి. మనకు బంగారు తెలంగాణ రాకముందే మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పిన కోరిక మనకి ఏంటి, మనకు మన కోరిక కలిగింది ఏంటి అంటే అందరికీ కాంట్రాక్ట్ అనే వ్యవస్థ ఉండదు, రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పారు. కానీ ఒక దశాబ్ద కాలం గడిచినప్పటికీ కూడా ఇంకా మేము ఆ యొక్క సంతోషాన్ని మేము అనుభవించలేకపోతున్నాము. కాబట్టి ఈ నిరసన వ్యక్త నిరసన కార్యక్రమాల ద్వారానన్నా కనీసం ముఖ్యమంత్రి గారికి మా యొక్క వేదన మనోవేదన అర్థమైపోయి మాకు తొందరగా రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ మధ్య గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళను రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య ఉన్నటువంటి విఏఓలను కావచ్చు, ఇంకా సెకండ్ ఏఎన్ఎంలను కావచ్చు, తర్వాత సెల్ఫ్ అట్లా మిగతా శాఖలు ఏందో అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తున్నారు. మేము అడుగుతున్నటువంటిది చాలా న్యాయబద్ధమైన కోరిక. మాకు రెగ్యులరేషన్ కావడానికి కావాల్సిన అర్హతలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. మేము ప్రతి ఒక్కరము ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత నిర్ణీత క్రమంలో ఏర్పాటు చేసినటువంటి నియమిత పద్ధతుల ద్వారా ఎంపికై మెరిట్ రోస్టర్ అవన్నీ పాటించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రతి ఒక్క అర్హత కలిగి ఉన్నాం మేము. కానీ మేము ఎందుకు రెగ్యులైజేషన్కి అర్హత కాదు అనేది కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. మేము కూడా గవర్నమెంట్ అనుకొని మా యొక్క పోస్ట్ అన్నింటినీ కూడా శాంక్షన్ చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో శాంక్షన్ చేసి మాకు అందరికీ కూడా రెగ్యులైజేషన్ చేసి మా యొక్క అన్ని కుటుంబాల లోపల బంగారు తెలంగాణ మా ఇంట్లో కూడా ఉంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మేము కూడా తెలంగాణ బిడ్డలమే, ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నాము. ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని మేము ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాలు, తర్వాత లలిత సహస్రనామాలు, అదేవిధంగా బంగారు తెలంగాణలో బంగారు బతుకమ్మను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము శాంతియుతంగా చాలా వేడుకుంటున్నాము సీఎం గారిని. మాకు గుర్తించండి, మా కష్టాన్ని గుర్తించండి, మా యొక్క వెట్టి చాకుని నిర్మూలించండి. మేము వెట్టి చాకరికి గురవుతున్నామండి. మాకు మీరు ఇచ్చే వేతనము ఏదైతే ఉందో మా పుట్ట నిండట్లేదు. మా నిత్యావసర వస్తువులు కూడా మేము కొనుక్కోలేకపోతున్నాము. ఇంకా కోరికల సంగతి లేదండి, కోరికలు అనేదే లేదు మా జీవితంలో. అత్యవసరమైన పరిస్థితులు మేము అనుభవించలేకపోతున్నాము. కాబట్టి దయచేసి మీరు మీడియా మిత్రులు కూడా మా యొక్క సమస్యను ప్రభుత్వానికి చేరదేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి మేము 11 వరకు మేము నిరసన కార్యక్రమాల ద్వారా శాంతియుతంగా మా యొక్క బాధను మా యొక్క ఆవేదనను మేము వ్యక్తం చేస్తున్నామండి. 11 తర్వాత మళ్ళీ మేము మా రాష్ట్ర కమిటీ సూచన మేరకు మేము సమ్మె చేద్దామనే ఆలోచన కూడా ఉంది మాకు. కాబట్టి కాకపోతే మేము అంతవరకు సమ్మె వరకు రాదు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము శాంతియుతంగా మాకు కావాల్సిన అర్హతల కోసం హక్కుల కోసం మేము కోట్లాడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా అంతవరకు పరిస్థితి రాదేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఉందో ఇక్కడ వరకే పరిమితం కాకుండా పై వరకు రీచ్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు సహాయ సహకారాలు అందించాలి. తెలంగాణ ప్రభుత్వం మా యొక్క కష్టాన్ని గుర్తించాలి. మేము కష్టపడుతున్నాం, కష్టానికి దగ్గర ప్రతిఫలం కోరుకుంటున్నాం. మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, కాంట్రాక్ట్ వ్యవస్థను రిగ్యులర్ చేస్తామని ఏదైతే చెప్పారో అది మాత్రమే అడుగుతున్నాం. మేము కొత్తగా ఏమీ అడగట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యను అర్థం చేసుకుని మా యొక్క ఉద్యోగాలు అందరినీ కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ క్రమబద్ధీకరించి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా ఈ రిలా నిర్దేశాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, నా పేరు రవీందర్ రెడ్డి, నేను యూటీఎఫ్ జిల్లా కోశాధికారిని. కాబట్టి రాష్ట్ర శాఖ పిలుపున కానీ జిల్లాలు కానీ మండలాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ శిక్ష ఈ రిలే నిర్ణయ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ 10 రోజుల నుంచి చేసినటువంటి దీక్షకు మద్దతు తెలపడానికి రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి దీక్షతో 10 రోజుల నుంచి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి వాళ్ళ యొక్క కోరికల్ని నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము యూటీఎఫ్ తరఫున కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా మిగతా సంఘాల వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి మద్దతు తెలపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి ఏదైతే రాష్ట్ర శాఖ అదేవిధంగా జిల్లా శాఖ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా సమన్వయంతో పకడ్బందీగా సమన్వయంతో ముఖ్యమంత్రి దీక్షతో ఈ యొక్క రిలే నిరాదక్షణ విజయం చేయాలి. అదేవిధంగా సోమవారం నుంచి సమ్మెబాటలో వెళ్తారు కాబట్టి ఆ లోపే గవర్నమెంట్ వీళ్ళ యొక్క కోరికలన్నింటినీ కూడా సమన్వయపరుస్తూ వీళ్ళందరినీ కూడా రాష్ట్ర శాఖలు కానీ జిల్లాల వారిని కానీ వారిని చర్చలకు పిలిచి ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మా యూటీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో 11 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు ఎస్ఎస్ఏ ఉద్యోగులే కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మెదక్లో నిరసన కార్యక్రమంలో భాగంగా కుంకుమార్చన, లలితా సహస్రనామ స్తోత్రాలు, బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా శాంతియుత పద్ధతిలో 11వ తేదీ వరకు నిరసన తెలియజేయడం జరుగుతుంది. 11 తర్వాత కూడా ప్రభుత్వం స్పందించని ఎడల
ప్రగతి భవన్ ముట్టడి కానీ నిరవధిక సమ్మె కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వెనుకాడే పరిస్థితి వెనుకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఆ లోపు మమ్మల్ని ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను ఆదుకొని ప్రభుత్వ విద్యాశాఖలు విలీనం చేసి మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఉన్నత విద్యార్హతలతోని టెట్ మెరిట్ రోస్టరు ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ద్వారా నియమితులైనటువంటి ఉద్యోగస్తులం మేమందరం కూడా చాలిచాలని వేతనాలతో గత 20 నుంచి 25 సంవత్సరాల నుంచి కూడా వెట్టి చాకరి చేస్తూ ఉన్నాం. ఈ వెట్టి చాకరి నిర్మూలన వ్యవస్థను వ్యతిరేకించి మాకు మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి మా సేవలను కొనసాగించాలనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కుటుంబాలు ఉన్నాయి సార్. 25,000 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 25,000 ఉద్యోగులను కూడా నిరంతరం కష్టపడుతున్నాం. సమయపాలన లేకుండా రాత్రనక పగలనక వెట్టి చేస్తూ ఉన్నాం. ఈ శ్రమను గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మహిళామణులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలి. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి. విద్యాశాఖలో నియామకాలు చేపట్టి ఈ విద్యాశాఖ రిక్రూట్మెంట్లలో 30% వెయిటేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్గా దాని అంటికన్నా ముందు మమ్మల్ని రెగ్యులైజ్ చేసి విద్యాశాఖలో పోస్టులు క్రియేట్ చేసైనా సరే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి మా సేవలను బంగారు తెలంగాణలో ఇంకా ముందు కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ నిరవధిక సమ్మెకు మాకు అన్ని సంఘాల మద్దతులు ఉన్నాయి. ఆ రకంగా మా ప్రభుత్వం దృష్టిలో మేము ఎట్లాంటి కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం లేదు. శాంతియుతంగానే మా చర్చలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. దానికి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. ఉద్యోగులను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే